తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ కృష్ణ అంటే తెలియని వాళ్లు లేరు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రతి విషయంలో కూడా సరికొత్త ట్రెండ్ సృష్టించి అటు సూపర్ స్టార్ కృష్ణ గారు ఎంతో అద్భుతాన్ని చేశారు ఇక ఆయన సినిమాలన్నీ అప్పట్లో ఆఫీస్ వద్ద సంచలన విజయాలు అందుకుంటూ ఉండేవి అయితే సూపర్ స్టార్ కృష్ణ సినిమాల్లోకి రాకముందే తన మేనమామ కూతురైనటువంటి మరదలు ఇందిరాదేవిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారన్న సంగతి తెలిసిందే పెళ్లి చేసుకున్న కొన్నాళ్లకే సూపర్ స్టార్ కృష్ణ విజయ నిర్మలతో ప్రేమలో పడ్డారు విజయ నిర్మలను పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు ఇందుకోసం మొదటి భార్య ఇందిరాదేవి అడ్డు చెప్పకపోవడంతో చివరికి సూపర్ స్టార్ కృష్ణ వివాహం జరిగిపోయింది ఇక సూపర్ స్టార్ కృష్ణను ఎంతో ప్రేమగా చూసుకునేదట ఇటీవల ఇందిరాదేవి అనారోగ్య సమస్యల కారణంగా కన్ను మూశారు ఇందిరాదేవి గారికి చాలానే ఆస్తులున్నాయనే విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది సూపర్ స్టార్ కృష్ణ ఇందిరాదేవిని పెళ్లి చేసుకున్న సమయంలో వాళ్ల వారసత్వ ఆస్తులు కొనొచ్చాయి అలాగే సూపర్ స్టార్ కృష్ణ కూడా ఇందిరాదేవి గారి పేరిట ఎన్నో ఆస్తులు ఉంచారట అయితే ఇందిరాదేవి తన తల్లి తరపున వచ్చిన ఆస్తులు సైతం భర్త కృష్ణకు అప్పజెప్పారు ఇందిరాదేవి పిల్లలంటే ఎంతో ఇష్టం వాళ్ళకి ఏ లోటు లేకుండా అన్ని విధాల దగ్గరుండి చూసుకునేవారు తన తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తులను ఇందిరాదేవి కూతుళ్ళకి ఇచ్చేశారట కారణం ఇందిరాదేవి తన తల్లి గారు తనకి ఇచ్చారు కాబట్టి ఆమె తన కూతుళ్ళకి ఇవ్వాలని భావించింది ఇలా ఇందిరాదేవి గారికి ఉన్న ఆస్తులు మొత్తం కూతుళ్ళకి అప్పగించారన్న విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఈ విషయంలో మహేష్ బాబు ఎంతో సంతోషించారట మరి ఎందుకంటే తన తల్లి ప్రేమని కోతులకి అందివ్వడం అనేది సాంప్రదాయంగా వస్తోంది ఇప్పుడు ఆస్తిపాస్తులకి మన మహేష్కి తక్కువేం కాదుగా అందుకే తల్లి నిర్ణయాన్ని ఎంతో గౌరవించారట సూపర్ స్టార్ మహేష్ బాబు